సిటీ న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ పక్షాన ఏదైతే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల సమస్యలపై వేదికగా ప్రజలు ఇచ్చిన ఒక వేదిక అసెంబ్లీలో ప్రజా సమస్యలపై అడిగడానికి ఇది ఒక వేదిక. ఈ వేదికను కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ నీచ నిరంకుశ పాలన, రాక్షస పాలన, రజాకారుల పాలనను నడిపిస్తున్నారు. దానికి ఈరోజు ఏదైతే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే రోజు మరి భారతీయ జనతా పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలైన టైగర్లు అటు ఈటల రాజేందర్ గారు గాని ఇటు రఘురందరావు గారు గాని అదేవిధంగా రాజాసింగ్ గాని ఈ ముగ్గురికి ముగ్గురు అసెంబ్లీలో అడుగు పెడితే కేసీఆర్ ముఖము చాటేసుకునే దిశగా అందులో ప్రత్యేకంగా హరీశ్రావు గాని కేసీఆర్ గాని కేటీఆర్ గాని అదే ఈనాడు మరి పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే మరి ఈటల రాజేందర్ గారి ముఖము చూడొద్దు, వారి ముఖం నేను చూడలేను, నేను చూస్తే ధరించుకోలేననే దిశగా ఈ రోజు వారిని అసెంబ్లీలో ప్రజా సమస్యలపై అడగడానికి ప్రయత్నం చేస్తే నిదర్శనంగా మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మరి తూట్లు పరిచే విధంగా ఈనాడు టీఆర్ఎస్ పార్టీ పాలన చేస్తున్నది. అటు ప్రజా సమస్యలపై గ్రామాల్లో గాని మండలాల్లో గాని జిల్లాలో గాని మరి ప్రజా సమస్యలపై నిరసన చేయడానికి ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళ ద్వారా మరి అరెస్టులు చేసి మా కార్యకర్తలను మరి సాగుబాదులు పాడి మరి అపహరణ చేస్తున్నారు. అదేవిధంగా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రజా వేదికగా మాట్లాడదామంటే అక్కడ నిదర్శనంగా వాళ్ళను మరి సస్పెండ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది భారతీయ జనతా పార్టీ మరి ఖండిస్తున్నది. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను బయటికి గెంటేయడం అన్నది ఎంత మటుకు ప్రజాస్వామ్య బద్ధంగా నడుస్తున్నది పాలన అనేది అర్థమైతే ఉన్నది. అదేవిధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో లేదు అని చెప్పి గుండె సాకలు చెబుతూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్న మొన్నటి కేసీఆర్ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఏదైతే బడ్జెట్ ను ప్రవేశపెడతా ఉన్నారో ఆ బడ్జెట్ కు ఆమోదం తెలపడానికి, ఆక్షేపణలు చెప్పడానికి, ఈ బడ్జెట్ సమంజసం కాదని చెప్పి చెప్పడానికి అంకెల గారెడిగా చేస్తున్న ఈ బడ్జెట్ ను భారతీయ జనతా పార్టీ ట్రిపుల్ ఆర్ ఎవరైతే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ టైగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో వారి స్థానంలో వాళ్ళుండి ఏదైతే నిరసన కార్యక్రమాన్ని ఇవాళ అధ్యక్షులు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం గాని లేకపోతే బడ్జెట్ అంశాలలో చేర్చబడిన అంశాలను గాని చర్చించడానికి కోసమని చెప్పి లేచి మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం లేకుండా కూని చేసే విధంగా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా మాట్లాడద్దనే ఒక దురహంకార పోకడితో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను అరెస్టు చేసి వేరే పోలీస్ స్టేషన్ కు తరలించడం అని చెప్పి దాన్ని ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ పక్షాన
ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందరికి కూడా హక్కు ఉంటుంది, మాట్లాడే శక్తి ఉంటుంది, అదేవిధంగా మాట్లాడే అవకాశం కల్పించాల్సింది పోయి ఇవాళ బడ్జెట్ పై చర్చ, ఏ దేని మీద బడ్జెట్ పెట్టింది అనేది ఒక అంకరి గారిగా మార్చి ఇవాళ ప్రజలందరికీ కూడా మేము అధిక ఫలాలు ఇస్తాము, అధికంగా మేము సేవ చేస్తామనే భావాన్ని తీసుకొచ్చి ప్రజలను మభ్య పెట్టడం కోసం అని చెప్పి ప్రవేశపెట్టిన బడ్జెట్ ను మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. ఇది చీకటి రాజ్యంగా మేము అభివర్ణిస్తున్నాం.